కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియాకు అనుమతినివ్వాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పలు సెంటర్లలో మీడియాను అనుమతించట్లేదు, అనుమతించేందుకు అధికారులు నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళన చేయడంతో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పలువురు మీడియా ప్రతినిధులు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్పందించడం జరిగింది. మీడియా ప్రతినిధులను లోపలికి పంపించాలని విచారించిన తర్వాత హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించాలి అంటూ కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఎందుకు మీడియా ప్రతినిధులను అనుమతించట్లేదు అనేసరికి కౌంటింగ్ సెంటర్ల వద్ద అటు మీడియా ప్రతినిధులు ఆందోళన చేయడం జరిగింది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సత్వరమే ఆ పిటిషన్ను విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియాను అనుమతించకపోవడానికి సంబంధించి అయితే హైకోర్టు స్పందించింది. ఖచ్చితంగా మీడియా ప్రతినిధులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పవన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కొంత గందరగోళ పరిస్థితి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలను ప్రజలకు అందించడానికి మీడియాకు అనుమతించాలంటూ కోరడంతో హైకోర్టు మీడియాకు అనుమతించాలని చెప్పినప్పటికీ చాలా కౌంటింగ్ సెంటర్లలో మీడియాను అనుమతించడం లేదు. కేవలం తాము ఇప్పటి వరకు మీడియాలోనే మీడియాను అనుమతించాలనే వార్తలు వింటున్నాం తప్పితే అధికారికంగా తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదంటూ అనుమతిని నిరాకరిస్తూ ఉన్నారు. కేవలం కౌంటింగ్ సెంటర్ వద్ద ఒక మైక్ ఏర్పాటు చేసి ఆ మైక్ ద్వారానే లోపల జరుగుతున్న కౌంటింగ్ వివరాలను అందజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కౌంటింగ్ సెంటర్ లోపలికి మీడియాను అనుమతించడం లేదు. దాంతో కొన్ని చోట్ల మీడియా ప్రతినిధులకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఇక్కడ కుక్కపల్లి కావచ్చు, నిజాం గ్రౌండ్స్ లో ప్రస్తుతం మనం ఉన్న నిజాం గ్రౌండ్స్ లో కూడా మీడియాకు అనుమతి లేదంటూ బయటనే మీడియాను నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పినప్పటికీ తమకు ఇంతవరకు ఎటువంటి అధికారిక ఉత్తర్వులు అందలేదు కాబట్టి అనుమతించే ప్రసక్తే లేదంటూ అధికారులు తేల్చి చెప్తున్న పరిస్థితి ఉంది. సంధ్య, ఓకే, మరి దీనికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? ఖచ్చితంగా ఇప్పటిదాకా కూడా నిజాం కాలేజ్ వద్ద అదే పరిస్థితి. తాముకు లోపలికి అనుమతించాలని మీడియా ప్రతినిధులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో మీడియాకి లోపలికి అనుమతి లేదు, కావాలంటే తామే కొన్ని వివరాలు అందజేస్తామంటూ లోనికి మాత్రం అనుమతి ఇస్తున్న పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం మీడియా బయటనే ఒక టెంట్ కింద వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేస్తారు, అక్కడి నుంచే వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం మీడియా ప్రతినిధులు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.